టీడీపీ నేత ఎమ్మెల్యే రాము విదేశీ పర్యటనలో భాగంగా అట్లాంటాలో మన రాము సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలో కూటమి అభిమానులు పాల్గొని సందడి చేశారు. మన అట్లాంటా స్థానికులైనటువంటి రాము వెన్నుగండ్ల గారు ఒక ఎన్ఆర్ఐగా భారతదేశానికి వెళ్ళి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుడివాడ నియోజకవర్గంలో ఒక సంవత్సరానికి పైగా అక్కడ ఉండి పలు సేవా సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ స్థానికంగా తెలుగుదేశం టికెట్ ద్వారా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి బలమైన వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఓడించి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికయ్యారు. అలానే ఆ ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం మనకి ఈరోజు అట్లాంటాకు రాము గారు ఇక్కడ రావడం జరిగింది. స్థానిక సంక్రాంతి హోటల్లో రాముగారికి పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడ కలిసి మన రాము సంబరాలు అనే కార్యక్రమం చేపట్టి ఇక్కడ చాలామంది వందల మంది ఇక్కడ ఇవాళ ఈరోజు కార్యక్రమానికి హాజరైనారు. సో మీ అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నారు. సో మీకు అందరిని ఎమ్మెల్యేగా వీళ్ళందరినీ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముందు వెళ్ళేటప్పుడు ఇంతమంది స్నేహితులు అంటే 24 ఏళ్ళ అనుబంధం అట్లా అంటారు. చాలా బంధాలు ఏర్పడి చాలా ఈ సిటీతోటి చాలా అనుబంధం ఉంది అసలు పూర్తిగా. ఎందుకంటే నా గ్రోత్ మొత్తం ఇక్కడ జరిగింది. సో అలాంటి సిటీని ఇక్కడ వదిలేసి వెళ్ళేటప్పుడు చాలా అందరూ అనుకున్నట్టు ఏదో అక్కడ ఈజీగా వెళ్ళిపోలేదు. ఆ బాధ అలాగే ఉంటుంది కొంత దీంట్లో చేయండి. ఇన్ని అనుబంధాలు పోగొలిపోయినాయి దీనికి. కానీ దానికంటే కర్తవ్యం మీద గట్టిగా ఫోకస్ పెట్టుకుని వెళ్ళాము. సో వెళ్ళేటప్పుడు చాలామంది భయపడ్డారు, హెచ్చరించారు, జాగ్రత్తగా ఉండమన్నారు, ఎందుకు వచ్చింది మనకన్నారు, ప్రోత్సహించారు చాలామంది. సో అందరినీ మళ్ళీ వచ్చి సో ఈ విజయంతో అందరూ సంబరాలు చేసుకుంటే నాకు ఎప్పుడు టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఇంత గొప్ప టీము మళ్ళీ నాకు ఇలా స్వాగతం పలకడం కూడా చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ ఆల్ మై టీమ్. సో మీ గెలుపులో అంటే మీ విజయ యాత్రలో భాగంగా చాలామంది ఎన్ఆర్ఐలు అట్లాంటినే కాకుండా పలు నగరాల నుంచి ఇక్కడ ఇన్వాల్వ్ అయినారు, వాళ్లకు మీరు ఇచ్చే సందేశం? ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే మేము పోటీ చేసిన వాళ్ళం, పోటీ చేసాం, అక్కడ ఆన్ గ్రౌండ్ వచ్చి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకంటే ఎక్కువ ఇక్కడి నుంచి కష్టపడి వర్క్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకసారి పీపుల్కి రిమైండ్ చేయడం గురించో, ఫోన్ కాల్ చేశారా, ఇక్కడి నుంచి ఏమేమి చేశారు, రకరకాల పనులు చేసుకుంటూ వచ్చారు. కష్టం ఈసారి మనసు పెట్టి ఎన్ఆర్ఐస్ అందరూ ముందుండి పాల్గొని ముందు చేస్తే ఎంతటి విజయం సాధించవచ్చు అనేది ఈసారి చాలా బాగా కనపడుతుంది. ఈ యాత్రలో భాగంగా మీరు ఎన్ఆర్ఐలను ఏపీలో ఇన్వెస్ట్ చేయమని కోరనున్నారా? అందరినీ ఇక్కడ నేను ఇవన్నీ తిరగడానికి ప్రధానమైన కారణం ఇన్వెస్ట్ ఇన్ టు ఏపీ. బేసిక్గా మీకు మంచి భవిష్యత్తు రాబోతుంది. ఆ భవిష్యత్తులో మీరు కూడా భాగస్వామ్యులు కండి. మళ్ళీ ఆహ్వానిస్తానికి వచ్చాను. అలానే ఈ సంక్రాంతి రెస్టారెంట్లో ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళు అరంగేట్రం చేసేటప్పుడు ఎవరైతే మీటింగ్స్ పెట్టుకుని వచ్చారో వాళ్ళందరూ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇక్కడ స్థానికులు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కౌన్సిలర్లు అయ్యారు ఇటువంటివన్నీ. సో ఇక్కడ మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత, వెళ్ళే కన్నా ముందు ఇక్కడ మీటింగ్ అయింది, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మీటింగ్ అయింది కనుక, సో మీకు తప్పకుండా వచ్చే ఎన్నికల తర్వాత అన్నో లేకపోతే అంతకన్నా ముందు మీరు తప్పకుండా ఒక మినిస్టర్ పదవి చేపట్టి మళ్ళీ ఇక్కడికి అట్లాంటికి రావాలని కోరుకుంటూ బ్యాక్ టు స్టూడియో. థ్యాంక్ యూ.